నమస్తే, వెల్కమ్ టు కొల్లాడి సునీత వ్లాగ్స్. నేను ఇవాళ పెళ్ళిళ్ళో ఫంక్షన్లో చేస్తారు కదండి దొండకాయ ఫ్రై సైడ్ డిష్ లాగా, అది చేసి చూపించబోతున్నాను. ఇది పప్పులోకి, పప్పు చారులోకి, చారులోకి దేంట్లోకన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఉట్టి కూడా తింటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినలేకపోతే ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు, వాళ్ళకి బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో చూపించేస్తాను. దొండకాయని ఒక 400 గ్రాములు దొండకాయలు తీసుకున్నానండి. ఈ దొండకాయని సన్నగా ఇలాగా ఒక దొండకాయని ఇలాగా 6 పీసుల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని సపరేట్ చేసుకోవాలి, ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కారం, 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకుని ఈ ముక్కలు పట్టేలాగా కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. వేసుకుండి ఇవన్నీ, ఈ పిండి ఇవన్నీ, ఈ మసాలా కారం ఉప్పు ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి, గట్టిగానే కలుపుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. తెచ్చుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడాక ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు వేయించుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్ ఉండాలండి, హై ఫ్లేమ్ ఉండకూడదు. హై ఫ్లేమ్ ఉంటే ముక్క లోపల సరిగ్గా వేగదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నేను ఇవి ఒక 2 సార్లు కింద వేయిస్తాను. దీన్ని అటు ఇటు కలుపుకుంటా వేయించుకోవాలండి, బాగా క్రిస్పీగా అయ్యేలాగా వేగాలండి. ఇవి వేగిపోయినాయండి, ఇలా వేగినాయి కదా, తీసేస్తున్నాను. ఇంకా ఇది ఒక గిన్నెలో తీసేస్తున్నానండి. నేను మొత్తం అన్నీ వేగిపోయి ఇప్పుడు వేరుశనగుళ్ళు కూడా వేయించుకోవాలండి. ఆల్రెడీ నా దగ్గర వేయించిన వేరుశనగుళ్ళు ఉన్నాయి, పచ్చివి లేవు. మీరు పచ్చివి అయితే ఒకసారి ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేయించుకోవాలి. వేయిపోయి తీసేసాను కదా, ఒక గిన్నెలో వేసి ప్లేట్లో వేస్తున్నానండి. ఇలా క్రిస్పీగా వేయించుకోవాలండి. వీటిలోకి వేయించుకున్న పల్లీలు, వేరుశనగుళ్ళు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. నేను ఈరోజు సాంబార్ చేశానండి. ఈ సాంబార్లోకి సైడ్ డిష్ లాగా దొండకాయ ఫ్రై చేశాను. ఈ సైడ్ డిష్ లాగా బాగుంటుంది. కూర చేస్తే తినేటప్పుడు ఇలా ఫ్రై కింద చేయండి, బాగుంటుంది. పప్పు చారులో కన్నా, చారులో కన్నా ఈ ఉట్టి కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.